ఏసీబీ దాడులతో విద్యాశాఖలో కలకలం రేపింది ఎంఈఓ ఎంఆర్సీ డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ బీసీ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్న ఉమాదేవికి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ జీవిత బీమా పాలసీలు మెచ్యూరిటీ కొరకు ఎంఈఓ చంద్రశేఖర్ రెడ్డి ముప్పై ఐదు వేల రూపాయలు డిమాండ్ చేశాడు ముప్పై చంద్రశేఖర్ టీచర్కు ఇవ్వాలని చెప్పారు ఉపాధ్యాయరాలు ఉమాదేవి భర్త పుట్టపాగ సిద్దయ్య మండల పరిషత్ ఉన్నత పాఠశాల వరిదేళ్లలో డిప్టేషన్స్ పై విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్ కు డబ్బులు ముప్పై ఐదు రూపాయలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడులు చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు లంచం ఇస్తున్న డబ్బులను స్వాధీనం చేసుకుని చంద్రశేఖర్ టీచర్ను అదుపులోకి తీసుకున్నారు ఎంఈఓ చంద్రశేఖర్ రెడ్డిని ఏసీబీ మరో టీం బీజనపల్లి దగ్గర అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ కృష్ణగౌడ్ తెలిపారు ఎంఈఓగా నాలుగు మండలాల్లో విధులు నిర్వహిస్తూ తాండూరు మండలం ఐతోల్ జడ్పీ హైస్కూల్లో ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడని ఏసీబీ అధికారులు తెలిపారు